హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు ఆల్ ఏపీ ఆయుర్వేదం ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న చెట్టు పేరు నేల వెలగ చెట్టు. మామూలుగా మనం వెలగకాయ అంటాం కదా, యాలకులు కాదండి, వెలగకాయ, పెద్ద వెలగకాయ అంటాం. మనం విఘ్నేశ్వరుడు కూడా వినాయక చవితి రోజు పూజా సామగ్రిలో ఉపయోగిస్తారు. ఆ వెలగ చెట్లలో ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి చెట్టు పేరు నేల వెలగ చెట్టు. ఈ చెట్టు యొక్క ఉపయోగాలు వర్ణనాతీతం. దీనివల్ల మనిషి ఆరోగ్య విషయాలలో ఎన్నెన్నో విషయాలుగా ఈ చెట్టు ఉపయోగపడుతుంది. అది కొంతమందికి తింటే అరగదు, గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి మలబద్ధకం అనేది ఉంటుంది, కొంతమందికి ఆకలి వేయదు, కొంతమందికి అయితే లివర్ పెరిగిపోయిందంటారు, లివర్ పెరిగిందంటారు. అదేవిధంగా ఈ కడుపులోని కాలేయం అయితేనేమి, అదేవిధంగా మనకు కడుపులో ఉన్నటువంటి మనం తిన్న ఆహారాన్ని అరగదీసి ప్రతి ఒక్క అవయవం కూడా సరికొత్తగా రూపుదాల్చుకోవాలంటే ఈ యొక్క నేల వెలగ చెట్టుని ఒక రకమైన పదార్థం తయారు చేసుకునేసి అది ప్రతి ఒక్కరు కూడా వాడుకోవచ్చు. ఇలా చేసుకుని వాడుకుంటే వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటారు. అది ఎలాగంటే, ఈ నేల వెలగ చెట్టు ఒక ఆకులే తీసుకోవాలి. దీన్ని గుర్తుపట్టడం ఎలాగంటే, కొంతమంది తెలుసుంటుంది, కొంతమంది తెలుసుండదు. దీన్ని ఒక రెండు ఆకులు తీసుకునేసి బాగా నలిపి మనం వాసన చూసినట్లయితే సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది. మన వెలగకాయ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా దీనికి పొడవాటి ముండ్లు ఉంటాయి. చూడండి, ఈ వీడియోలో బాగా కనిపిస్తూ ఉంది, పొడవాటి ముండ్లు ఉంటాయి. తాకితే అట్నే గుచ్చుకునేస్తుంది. అదేవిధంగా ఈ ఆకుని బాగా మన రెండు చేతుల్లో జోడించి బిగించినట్లు ఒక దోసిని నిండా కోసుకునేసి దానికి బాగా కడిగేసి 1 గ్రాము జీలకర్ర, జీలకర్ర అంటాం కదండి, 1 గ్రాము జీలకర్ర, అదేవిధంగా ఎండు మిరపకాయలు 4 ఎండు మిరపకాయలు, మరి చింతపండు 2 చిటికెలు, అదేవిధంగా ఉప్పు దీనికి తగినంత జోడించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పక్కకు పెట్టేసి ఒక ఇనప పెనం తీసుకునేసి అందులో కొద్దిగా మామూలుగా మనం వేపుడు చేయించుకునే విధంగా నూనె కొద్దిగా పోసుకోవాలి. అది ఏ మనం ఒక్కొక్కరు ఒక్కొక్క నూనె వాడతాం, ఏ నూనెనా వాడచ్చు, మనం కూరలో వాడే నూనె, ఆ నూనె కొద్దిగా పోసి దాంట్లో ఉద్దిపప్పు వేసి కరింపాకేసి బాగా వాడిన తర్వాత ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి ఉప్పు తప్ప మిగతా అన్ని జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు, మరి ఈ నేల వెలగాకు ఇవన్నీ కలిపి అందులో వేసి బాగా 1-2 నిమిషాల పాటు సన్న మంట మీద దోరగా వాడ్చుకోవాలి. ఇలా వాడ్చుకున్న దాన్ని పక్కన పెట్టి దాన్ని రోలుంటే రోట్లో కానీ మిక్సీలో కానీ వేసేటప్పుడు ఈ ఉప్పు దానికి తగినంత వేసుకునేసి పచ్చడిలాగా చేసుకోవాలి. బాగా మెత్తగా పచ్చడిలాగా చేసుకునేసి రాగి సంగటి చేసుకునేసి తెల్లవారుతో కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఏదో ఒక పూట దీని ఈ పచ్చడితో ఒక మనం ఎంత తింటామో అంత తినేసి మరునాడు కూడా దీంట్లో ఎర్రగడ్డ వేయకూడదు. ఎందుకంటే ఎర్రగడ్డ వేసినామంటే అది పాడైపోతుంది. మరుసటి రోజు 3 రోజులు కూడా పెట్టుకునేసి దీన్ని వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో గిజ్జులో పెట్టాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా 1-2 రోజులు కానీ చేస్తే మన కడుపులో ఉన్నటువంటి లివరు పాడైపోకుండా, కామర్ల వ్యాధి కానీ, మనకు గ్యాస్ ట్రబుల్ కానీ, అలసర కానీ, అలసర పుండ్లు కానీ, ఇంకేదైనా మలబద్ధకం కానీ, ప్రతి ఒక్కటి కూడా కడుపులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సమస్య పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.